వీళ్ళ ఇంగ్లీష్ మీడియం పెట్టి గొప్పగా చదివించే కార్యక్రమం చేస్తున్నారు మొన్ననే మరి విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు పన్నెండు మంది పిల్లల్ని అమెరికా పంపించారు అనార్గణంగా అన్ని దేశాల వాళ్ళు కూడా ఆంధ్ర రాష్ట్ర బోర్డు స్కూల్లో చదివే జడ్పీఐ స్కూల్లో చదివే పిల్లలు ఇంత అనార్గణంగా మాట్లాడుతున్నారా హిందీ తెలివితేటలు ఉన్నాయా మొన్ననే అడిగాను ఓ పిల్లల్ని అమ్మ ఇంగ్లీష్ మీడియం నీకు ఎందుకమ్మా అంటే కావాలి కదండి మన రాష్ట్రం దాటితే ఇంగ్లీష్లోనే మాట్లాడరు కదండి తెలుగు మాట్లాడరు కదండి ఇంగ్లీష్ కావాలి కదండి అమెరికా వెళ్తే పై ఉద్యోగాలకు ఇంగ్లీష్ మీడియం కావాలి కదండి అమ్మా నీ చిన్న బుర్రకున్న తెలివితేటలు ఆ పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి లేవమ్మా ఇంగ్లీష్ మీడియం వద్దంటున్నారంటే ఎంత దౌర్భాగ్యంలో ఎంత ఈర్ష్యో సామాజిక న్యాయం లేదంటే వాళ్ళ దగ్గరే లేదు సామాజిక న్యాయం ఈ పార్టీలోనే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారితోనే జరుగుద్ని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నారు లాస్ట్ టైం అమెరికా వెళ్ళాం అమెరికా వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి ఇలాగే తెలుగు వాళ్ళు మీటింగ్ పెట్టుకుని దిగిపోతుంటే మాది హనుమాన్ అనుమానసేషన్ అండి నా తండ్రి రిక్షా తొక్కినవాడు నన్ను పదో తరగతి మించి చదివించలేని నాకు తోమస్ సరిపోదు అన్నాడు ఈ లోపల రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబేస్మెంట్ ప్రకటించారు వెంటనే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను క్యాంపస్ సెలక్షన్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని చికాగోలో నాకు సంవత్సరానికి ఇస్తున్నారు నా తండ్రిని రిక్షా మార్పించాను మారుతీ గారి గురించే ఇల్లు కట్టించా నన్ను పుట్టించిన దేవుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు ఈ స్థితి కల్పించిన దేవుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఆనందంతో చెప్పడం జరిగింది ఇలా లక్షలాది మంది ఇవాళ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి చాలా మంది అడిగారు ఏంటి అరవై ఐదు వేల కోట్లు డెబ్బై వేల కోట్లు పిల్లలకు పెట్టేస్తున్నారు రేపు వీళ్ళకు ఓట్లు లేవాళ్ళకి పిల్లలు పెద్దవాళ్ళకి ఖర్చు పెడితే ఓట్లు వస్తాయి కదా అని నాకు ఓట్లు కాదు ముఖ్యం ఈ పేదవాళ్ళ కుటుంబాల నుంచి డాక్టరు ఇంజనీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసులు వచ్చినప్పుడే ఆ కుటుంబాల పరిస్థితి మారద్ది అందుకే నేను ఇంత ఖర్చు పెడుతున్నాను చదివిస్తున్నాను అన్నాడు అటువంటి ముఖ్యమంత్రి ఎవరున్నారు ఇప్పుడు దాచుకో దోచుకో పంచుకో మీకు ఇవాళ లాస్ట్ టైము ఇదే బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇదే బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు మీకు అప్పుడు రాలేదు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అప్పుడు దాచుకుని పంచుకున్న మాలనే ఇవాళ ఓసల్ లెక్కడు తిన్నాడు ఆయన మీ డబ్బు దోచుకున్నాడు మీ డబ్బు దోచుకుని తిన్నాడు మీకు రావాల్సి రాకుండా చేశాడు అంతకే కటకడా ఆవిడ అంటుంది భువనేశ్వర్ గారు నిజం గెలవాలని నిజం గెలవకపోతే ఏం గెలిచింది ఇప్పుడు మీ డబ్బు తిన్నవాడు నిజం గెలిచింది కాబట్టి అక్కడ ఉన్నాడు నిజం ఖచ్చితంగా గెలిచిందమ్మా ఒకవేళ నీకు నమ్మకం లేకపోతే ఒకరొకరిద్దరు గుడికెళ్ళి మా ఆయన రెండెకరాలోడే ఇక్కడ బంగారం వజ్రాలు పండించి ఇన్ని లక్షల కోట్లు సంపాదించాం కానీ ఇక్కడ రూపాయి తెల్లనే ప్రమాణ స్వీకారం చేయిపోయింది చేయరు దాచుకో దోచుకో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రావాలి మనకి మళ్ళీ కావాలి మనకి ఎందుకంటే రూపాయి రూపాయిని జాగ్రత్త చేసి బడుగు బలహీన వర్గాలందరూ బాగుండాలి ఆర్థికంగా బలపడాలని అందుకే ఇవాళ పేదరికం తగ్గింది మనకి పేదరికం పన్నెండు పర్సెంట్ దాకా ఉండేది దగ్గర దగ్గర పన్నెండు పర్సెంట్ నుంచి ఆరు పర్సెంట్ తగ్గింది ఎందుకు తగ్గింది మీకు లంచాలు లేకుండా ఏమీ లేకుండా బటన్ నొక్కి 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 మీ అకౌంట్లో పడేటప్పటికి చేతిలో డబ్బులు ఉన్నాయి మొన్న నేనే గడపడకు వెళ్ళాను ఒక ఆవిడ ఎదురొచ్చి బాబు మీకు ఓటే లేదు కానీ నాకు రెండున్నర లక్ష వచ్చింది మా ఆయన పక్కా తెలుగుదేశం నన్ను సూట్ సూట్ పోట్లు మాట్లా మాట్లాడుతున్నారు పక్కింటి వాళ్ళు పొడిగినోళ్ళు ఎప్పుడన్నా మీ ఆయన ఇలాంటి పథకాలు తెచ్చాడా మరి ఇంత డబ్బు వచ్చింది నీకు అని అంటే నిజంగా మీకు ఓటు వేయలేదు బాబు నా ఓటేసి రుణం తీసుకుంటాను మొన్న మా ఆయన రైతు పోరు బాటని ఇక్కడికి వచ్చారు చంద్రబాబు నాయుడు పచ్చ సొక్క వేసుకుని బయలుదేరపోయాడు సో ఆగు సిగ్గులేదా నీకు పక్కింటి వాళ్ళు చీ అంటున్నారు ఇప్పుడే మళ్ళీ ఈ సొక్క వేసుకుని వెళ్ళామంటే ఇంకా చీ అంటారు నన్ను సొక్క చెప్పు నువ్వు నేను ఆయన ఓటేస్తేనే మనకు రుణం తీరద్దు చెప్పింది ఆ చేత మీరందరూ గమనించండి ఆలోచించండి ఇవాళ యాదవులకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద పేటేసారో తెలుసా రాయలసీమలో ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు చరిత్రలో ఎప్పుడు ఎవరికి ఇవ్వలేదు ఇవాళ ఇక్కడ ఎమ్మెల్సీ ఇచ్చారు